ఇంకా వెంటనే సంతోషం ఉండేది, బయటికి రాగానే మాట్లాడేవాడు, అంతా నడిచేది. ఆయన జీవితంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఢిల్లీ వెళ్ళి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అద్దాలు పైకి లేపుకుని వచ్చేసిన మొట్టమొదటి దఫా. అంటే ఈయన వెళ్తే మామూలుగా చేతులు ఊపుకుంటూ అయితే వెళ్ళరు, ఒక ప్రపోజల్ పట్టుకునే వెళ్ళుంటారు. ఆ ప్రపోజల్ బీజేపీ రిజెక్ట్ చేసిందనా, లేదంటే కొత్త ప్రపోజల్ బీజేపీ ఈయన ముందు పెట్టిందనా, దాన్ని తమ్ముళ్ళకు చెప్పి వాళ్ళని ఒప్పించడంలోనో వాళ్ళని సర్ది చెప్పడంలోనో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందుతున్నారా, అందుకు పెండింగ్లో పడిందా? మనం ఇప్పుడు పరిణామాల్ని చూస్తుంటే, ఇందులో మనం ఏమి అక్కడ బాత్రూమ్ లేదు అంటే వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి, పరిణామాల్ని చూస్తుంటే వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ రోజు నుంచి ఇంతవరకు ఎవరితో మీడియాతో మాట్లాడలా, ఈ విషయం మాట్లాడలేదు. అలాగే పార్టీ నాయకులతో కూడా మాట్లాడినట్టు ఎక్కడా కనిపించలా. అంటే అందరికీ సమావేశాలు ఏమి జరుగుతున్నాయి? ఏమీ జరగలేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అచ్చెన్నాయుడు వీళ్ళంతా. ఈవెన్ పవన్ కళ్యాణ్ లేదు, అది కూడా జరగలేదు. అది కదా అనేది, అసలు ఏం కారు జరిగినాయి మీటింగ్స్ ఈ రోజు వరకు? చంద్రబాబు గారు చిన్న మీటింగ్ పెడితే అరగంటకు ఒక బ్రేకింగ్, గంటకి ఒక ఫోన్ ఇన్ను నడిచేటటువంటి కథ మనకి ఆంధ్రప్రదేశ్లో మీడియా పరంగా చూసుకుంటే. లేదు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తారు, రకరకాలు ఉన్నాయి వాళ్ళ సోర్సెస్. ఈ పాటికి మొత్తం రచ్చరచ్చ అయిపోవాలి, కానీ వాళ్ళ సోషల్ మీడియానే